మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలంన ప్రభు యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభవందనములు మీ అందరికీ తెలియచెప్తున్నాను. గుడ్ మార్నింగ్. నాకు కూడా చెప్పండి వందనాలు. చెప్తున్నారా? ఓకే, వెరీ గుడ్. మీరు నాకు కూడా వందనాలు చెప్తున్నందుకు, అదేంటి అడిగి చెప్పించుకుంటున్నాను అనుకుంటున్నారా? అవునరా, మీరు చెప్తారు. కానీ ఎందుకంటే నా ఆత్మీయ నేత్రాలతో చూడాలి కాబట్టి మీ వందనాలంటే నాకు చాలా ఇష్టం. అందుకనే మీ వందనాలు కూడా నేను అందుకుంటున్నాను. ఆమె అల్లే, దేవుని స్తోత్రం. మంచిదిరా, దీన్ని మరి కొంతమంది మెసేజ్ పెడుతున్నారు కదా, ఏమని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేయండి అని. అమ్మా, ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేయడం కష్టం, ఇది ఓన్లీ తెలుగు. ఆమెన్, హల్లెలూయ. తెలుగు ఛానల్, తెలుగు అమ్మ. ఓకేనా? మంచిదిరా. దేవుడు ఈరోజు వాగ్దానం, దేవుడు చక్కగా మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్న ఈరోజు వాగ్దానం కదా. యెషయా గ్రంథము 54:13 చదువుతున్నాను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందరు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే పిల్లలు. మన కుటుంబంలో ఉన్న మన పిల్లల గురించి మాట్లాడుతున్నారు. అమ్మా, అసలు ఏ కుటుంబంలో చూసినా ఎవరు బాధపడినా, కష్టపడినా, శ్రమపడినా, ఏది చేసినా పిల్లల కోసమే చేస్తాం కదా. నిజమే, మన పిల్లల కోసం ఎంత దాస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఏడుస్తున్నాం, వారి భవిష్యత్తు కోసం, వారి చదువుల కోసం, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అది మన కన్నులారా చూడాలని ఎంతగా మనం ఆశపడుతున్నామో అంతగా ప్రభుని యేసు తన పిల్లలైన మన కోసం కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మన పిల్లలకే అంత ప్రేమతో మనం ఉంటే మన ఆయన పిల్లలమైన మన మీద కూడా అన్ని ఆశలు ఉంటాయి, అన్ని కోరికలు ఉంటాయి, అన్నీ నెరవేరాలని ఆయన కూడా ఆశిస్తాడు. ఈ సంగతి మరవద్దు దేవుని బిడ్డ. మన పిల్లలు చదువుకోవాలని, మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని, మంచి భవిష్యత్తులు ఉండాలని, వారి పిల్లల పిల్లలను దేవుడు దీవించాలని ప్రతి తల్లి తండ్రి, ప్రతి కుటుంబము కోరుకునేది అదే, ఆశీర్వదించేది అదే. మన దేవుడు కూడా మనము ఆత్మీయంగా ఉండాలని, ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలని, దేవుడు చెప్పిన మాట నెరవేర్చాలని, దేవుని చిత్తమును తలవంచాలని, ఆయన యందే భయభక్తులు కలిగి బ్రతకాలని ఆయన కూడా ఆశపడతాడు కదా. నిజమేగా, నీవు నీ పిల్లల మీద ఎంత కోరుకుందో ఆయన పిల్లలమైన మన మీద కూడా ఆయనకు అంత కోరిక ఉంటుందిగా. ముందు నువ్వు ఆయన పిల్లలుగా జీవించుటకు నేర్చుకో. ఆయన నీ కొరకు పరలోక రాజ్యంలో అన్నీ సిద్ధపరుస్తున్నాడు అని నువ్వు నేర్చుకున్నప్పుడు నీ పిల్లల గురించి దేవుడు మాట్లాడతాడు. ఆమేన్ చెప్పండి. మన పిల్లలు మనమైన మన పిల్లలు ఆయన పిల్లలైన మన కోసం దేవుడు ఇంతగా చేసినప్పుడు మన పిల్లలమైన మన కోసం ఖచ్చితంగా చేస్తాడు. అందుకే నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమును నొందెదరు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగు, నీవు నీతి గల దానివై స్థాపించబడతావు, భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. ఏంటి బాధించేవారు? నీ పిల్లల కోసం కదా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే మీ పిల్లల కోసం బాధపడుతున్నారు? ప్రత్యేకమైన శుభవార్త ఏంటంటే మీ పిల్లల కోసం బాధపడేవారు అందరి గురించి దేవుడు ఈరోజు చెప్తున్న మాట, భయపడనక్కర్లేదు, నీవు భయపడనక్కర్లేదు. చెప్పండి, నేను భయపడక్కర్లేదు, నా పిల్లలు దేవుని ఉపదేశములు ఎదుగుతారు. రెండోది, నా పిల్లలను దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తాడు. రెండోది, మూడోది ఏంటో తెలుసా? నీ పిల్లల కోసం నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు కూడా నీ బిడ్డలకు ఆశీర్వాదంగా దేవుడు మార్చిపోతున్నాడు. అందుకని అంటున్నాడు, నీ పిల్లల గురించి నీవు నీతి గలదానవై, నువ్వు నీతి గలవాడవై స్థాపించబడతావు, అందుకనే నువ్వు భయపడవద్దు. అమ్మా, పిల్లల కోసం భయపడుతున్నావా? చదువు రావట్లేదని భయపడుతున్నావా? నిజమే, ఒకప్పుడు నా కుమారుడు కోసం కూడా 6వ తరగతి పాస్ అవుతాడు లేదో కూడా నాకు అనుమానం. అసంతా చదివేవాడు కాదు. 6వ తరగతి వచ్చినాక వీడు కనీసం ఈ 6వ తరగతి అయినా పాస్ అయితే చాలని, 5వ తరగతి తప్పుతున్నాడు. 6వ తరగతి తప్పితే టీచర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద దండం పెట్టామా, ఈ ఒక్కటి మరి ప్రమోషన్ ఇచ్చి 7వ తరగతి ఇక అనుకున్నాం, 7తో స్టాప్ అనుకున్నాం, ఇక 7తో పాస్ అవ్వడనుకున్నా. బాగా ఏడ్చాను, బాగా ప్రార్థించాను. ఎంత ప్రార్థన చేసినా
నా కొడుకు అదే చదువు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని బిడ్డలారా, 7వ తరగతిలో ఆ బెంచికి ప్రార్థన చెయ్య, ఆ సీటుకి ప్రార్థన చెయ్య, ఆ తర్వాత ఆ టీచర్ కాళ్ళు పట్టుకొని కీటే అమ్మ నా కొడుకు చదువురాదు ఎట్లా గొట్ట పాస్ చేస్తే అని ప్రార్థన. దేవుని బిడ్డలారా, మాకందరు హోప్స్ వదిలిపెట్టేసుకున్నాం, 7 పాస్ అవ్వడం నిర్ణయించుకున్నాం. అవును, దేవుడు మనందున్నాడు. అందుకే నువ్వు నీతిగా దాన్ని స్థాపించి పెడతావు. నా కొడుకుకి ప్రపంచంలో చాలా అద్భుతం ఏంటంటే 7వ తరగతిలో 470 మార్కులు వచ్చినాయి. ఆమెన్ చెప్పండి. నాకు నవ్వు వస్తుంది నిజం. ఎందుకంటే వాడు చేసిన పనులకి అంత నిరాశపడిన మా జీవితాల్లో దేవుడు అద్భుత కార్యం 7వ తరగతిని పాస్ చేశాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ పిల్లలు పాస్ అవ్వట్లేదని బాధపడుతున్నావా? నీ పిల్లలు చదవట్లేదని బాధపడుతున్నావా? నీ పిల్లలు మాటినట్లేదని బాధపడుతున్నావా? దేవుడు అన్నాడు నీ పిల్లల గురించి ఈరోజు శుభవార్త. నీ పిల్లలకు అధిక విశ్రాంతి. నా పిల్లలు కష్టపడుతున్నారు, నా పిల్లలు అమ్మ ఏ దారి లేక బాధపడుతున్నారని బాధపడుతున్నావా? బాధపడబాకు, దేవుడు నీతో ఉన్నాడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. భయపడొద్దని చెప్తున్నాడు రా. నీ పిల్లల కోసం భయపడబాకు. వారి చదువులు కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, రక్షణలో కానీ, వారి మాటినకపోయినా సరే నీ పిల్లలను దేవుడు రక్షిస్తాడు. వారు ఉపదేశం పొందెదరు. వారు నీ వాక్యమునకు, దేవుని చిత్తమునకు వారు లోబడెదరు. అటువంటి కృప, అటువంటి పిల్లలను దేవుడు, నీ పిల్లలను ఆ స్థితిలోనికి మార్చినగాక. ఆమెన్ చెప్పు అమ్మ. అందరు చెప్పండి, అప్పజేయమనుకున్న నా కుమారుడు జీవితంలో జయమిచ్చినట్టుగా నీ బిడ్డ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల గురించి దేవుడు నీ పిల్లల భారాన్ని తీసుకొని వారికి జయముగా మార్చిపోతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారి పిల్లలను దీవించండి. వారికి వివాహాలు, ఉద్యోగాలు, చదువుల్లో జయం. నా ప్రభు, ఏ తల్లి తండ్రి తన బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నారో వారు ఉన్నతమైన స్థానంలో ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాయి. దినము వారి పిల్లలకు మంచి భవిష్యత్తులు రాబోతున్న దినములో కన్నులార తల్లిదండ్రులైన మేమందరము వారు చూచునుగాక అని ప్రార్థిస్తున్నా. ఈ దినమంతా తోడుగా ఉండండి. వారికి మీరే తోడయండి. ఆదరణించి ధైర్యపరిచి వారి పిల్లలను మీ చేతిలోనికి తీసుకొని రక్షణలో, మందిరావరణంలో ఆరు వారి కుటుంబం మర్ధిలునుగాక అని ప్రార్థిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక.